దుబ్బాక చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా ఎమ్మెల్యే రాబోతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మహిళలు బుద్ధి చెప్పాలని అన్నారు. ఏ పనైనా అన్ని విధాల రామలింగారెడ్డి చేసినట్టు నేను చేస్తా అన్ని అభివృద్ధి చేసుకుందామని రామలింగారెడ్డి ముచ్చం తీస్తే నాకు చెరువు చెరువు లైఫ్ ఉంది నా బాధ నిజానికి ఆయన చనిపోయినాడు అరిసెన్న దినాల రోజు నాకు ధైర్యం ఇవ్వకపోతే నిజంగా నేను పిచ్చిదాన్ని అయిపోతా అనుకున్నా అక్క నీకు నీ పిల్లలకు నేను ఉన్నాను ధైర్యం చెప్పాను నిజంగానే నేను आज चप्पन धैर्य हरीश धैर्य तो मुझे ना इंत सड़न इला उप एन कमेल्ले अच्छे अदृष्ट मंत्री यानी इला उप एन की राकूद रावत अंदर मंजूल యాసంగి పంట మీద 8 కోట్ల రూపాయలు రైతు బంధు కింద సాయం చేస్తా ఉన్నాం. ఇయాల బీమా రైతు బీమా కింద 6 30 లక్షల రూపాయలు సాయం చేశాం. మీరు అడిగింది ఏంది? గా ఇండ్లు కావాలి. తప్పకుండా చేస్తాం. వాస్తవానికి మొన్ననే అసెంబ్లీలో నేనే ఆర్థిక మంత్రిని మా పిల్లలు చదువుకున్న పిల్లలు టీవీలల్లో చూసి ఉంటారు. 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ సంవత్సరం ఎవరి ఇంటడుగు జాగలో వాళ్ళకే ఇల్లు కట్టిస్తామని అసెంబ్లీలో పాస్ చేశాం. పోయిన మార్చిలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ తాప 1 లక్ష ఇండ్లు కట్టమని బడ్జెట్లో పాస్ చేశాం. కానీ మనకి ఏమైంది? అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అయిందో లేదో కరోనా అనే భూతం వచ్చి పడ్డది మన మీద. ఈ 6 నెలలకేళి ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఎప్పుడు లేదు 45 రోజులు అయితే ఇళ్లలో తాళాలు పెట్టుకునే కూర్చుంటివి, లాక్ డౌన్ పెట్టుకుంటివి, బయటకే వెళ్ళకపోతేవి. ఇప్పుడు వెళ్తేనేమో మూతికి బట్ట కట్టుకుని నిలబడతీవి. ఇబ్బంది అయిందా లేదా? మరి ఆ కరోనా కాలంలో పబ్లిక్ ను బతికించుకోవాలని ఇలా మందులు గాని ప్రభుత్వానికి ఒకవైపు ఆదాయం తగ్గింది, వైద్యం మీద ఖర్చు పెరిగింది. మీ అందరికి మొన్న అడుగుతున్న ఇంకో మాట, 10 కిలోల బియ్యం కిలో పప్పు ఫ్రీగా ఇయ్యలే మీకు? ఎవరిచ్చిండు మన కేసీఆర్ ఇయ్యలే? కరోనా వచ్చింది, జనానికి పని దొరకలేదు, జనానికి బుక్కర అన్నం పెట్టాలి కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం కిలో పప్పు ఇచ్చినాం. అంటే కొంచెం కాపాడుకున్నాం. అందువల్ల నేనేమంటున్నా అంటే కొద్దిగా 4 రోజులు టైం ఇవ్వండి. జర కరోనా గుంజంగానే మా జెడ్పిటిస్ అమ్మ అడిగినట్టు తప్పకుండా మన అందే గ్రామానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కట్టిస్తాం. మాది బాధ్యత. నేనేమంటున్నా, 10 పనులలో 9 చేసినాం కదా తల్లి, 2000 పింఛన్ ఇచ్చినాం, మంచినీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 10 పనులు చేసినాం. ఇది ఒక్కటి బాకున్నది. ఇంట్లో కూడా కట్టినాం, కొన్ని కట్టలేదని కాదు. పాప మా లింగన్న 2500 ఇల్లు కట్టించిండు. ఒకటి రెండు కాదు, దుబ్బాకల 2500 ఇల్లు కట్టిండు. చాలా ఊర్లలో ఎక్కడైతే జాగ ఉందో 50 ఇండ్లు 30 ఇండ్లు 40 ఇండ్లు కట్టిండు. ఇప్పుడు మీరేం అడుగుతుండంటే గుడిసెలో గూనె పెంకలున్న జాగలు మా జాగలు మేం కట్టుకుంటాం అవి ఏమంటున్నారు? అవి కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత నాది. మరి ఒక్కటి ఆలోచించండి, ఒక్కటి ఆలోచించండి. ఇవి మనం 9 పనులు చేసినాం, 10 రోజు చేస్తా అని మీకు మాట ఇచ్చిన, మరి కాంగ్రెస్ తో అవుతుందా చెల్లె? ఏమన్నా ఉన్నదా మన చేత? ఉన్ననాడు ఏం చేసిండు? కరెంటు లేదు ఉందా? కళ్యాణ లక్ష్మి ఉందా? రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? వాడు 15 ఉండే కదా, ఏం చేసిండు?
ఇప్పుడు వాళ్ళ చేతిలో ఢిల్లీలు ఏం లేదు, గల్లీలు ఏం లేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమన్నా అవుతుందా? ఇక బీజేపీ వాళ్ళ ఈ మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. ఏం చేసింది బీజేపీ? ఇక వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయమని అడిగినాం. అయ్యా మా రైతులకు ఇబ్బంది అవుతుంది, మనుషులు దొరకలేరు, ఇక కాలం మంచికై పంటలు పండించుకుంటున్నాం, ఇక కూలేదో నువ్వు మా భూమిలో పనిచేస్తే ఏమయ్యా బాబు వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే అది కూడా చేయలే బీజేపీ పార్టీ. ఇంకా ఉల్టా ఇప్పుడు ఏమంటున్నారంటే బాయిల కాడ అనట మీటర్లు పెట్టాలన్నట, బోర్ల కాడ బాయిల కాడ మీటర్లు పెట్టి నువ్వు ఎంత కరెంటు కాల్చినవో లెక్కలు తీయమని అంటుండు. తీయాలా? కాంగ్రెస్ వాడు ఉండగానేమో కరెంటు ఇయ్యక చంపిండు, బీజేపీ వాడేమో ఇప్పుడు మీటర్లు పెట్టి చంపుతా అంటుండు. మరి ఏం చేద్దాం మరి మనం? వెనకడికి చంద్రబాబు నాయుడుకి ఇట్లే ఉండే, ఆయన కూడా బాయిల కాడ మీటర్లు పెడతా బోర్ల కాడ మీటర్లు పెడతా అని ఒకటే తిరిగి ఉండేది క్యాప్ వేసుకొని. జనమంతా కలిసి చంద్రబాబుకు మీటర్లు పెడితే ఎల్లెల్ కలవాడు, ఇక మళ్ళీ రాలేడు అంకల. మరి ఇప్పుడు బీజేపీ కూడా మీటర్లు పెట్టారట, పెట్టించుకుందామా మీటర్లు? ఏం చేద్దాం ఏం చేద్దాం? ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ఆయన మీటర్లు పెడతా అని శ్రీకాకుళం జిల్లాకు ఆర్డర్ ఇచ్చిండు, మీటర్లు పెడతానే ఉన్నాడు. ఆయన మీటర్లు పెడితే ఆఫర్లు ఇచ్చిండు మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? మీరు కూడా తెలంగాణలో మీటర్లు పెట్టే మీకు 25 కరోడ్ ఇస్తా అంటుండు. ఆంధ్రాకేమో 4000 కోట్లు ఇస్తామనగానే అక్కడ ముఖ్యమంత్రి గారు 4000 కోట్లు తీసుకున్నాడు. మొదలు ఒక జిల్లాల శ్రీకాకుళం జిల్లాలో బయలకాడ మీటర్లు పెట్టుడు ఛాల్ చేసిండు. మరి మనం కూడా ఛాల్ చేద్దామా? ఏమంటారు మన కేసీఆర్ ఏమన్నాడో తెలుసా మీకు? ప్రధానమంత్రి మోడీకి ఉత్తరం రాసిండు, అయ్యా నాయనాని 2500 కోట్లతో ఒక పూట ఉపాసం ఉన్నా సరే నేను మాత్రం మా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తా, బాయిల కాడ మీటర్లు పెట్టా అన్నాడు. బాయిల కాడ మీటర్లు పెట్టా, 1 రూపాయి 2500 కోట్లు లేకపోతే పని తక్కువ చేసుకుంటా, కానీ మా రైతులు ఇప్పుడిప్పుడే జర మంచిగా అవుతుండ్రు. ఇంత 10,000 ఇచ్చినాం, ఇంత కరెంటు మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, పొద్దుందాకా మంచిగా ఫుల్ కరెంట్ ఇచ్చినాం, ఇవాళ పంట మొత్తం కొంటున్నాం, రైతు బీమా ఇచ్చినాం, ఇంత గోడౌన్లు కట్టుకున్నాం, మా రైతు జర ఇప్పుడిప్పుడే జర మంచిగా అవుతుండు, మళ్ళీ నువ్వు మా మీద ఏదో తాటికాయ పడ్డట్టు చేయకరా నాయన, నేను మాత్రం మీటర్లు పెట్టా అన్నాడు మన కేసీఆర్. ఇది మంచి పనే కాదా? మరి మనం ఎదిగుండాలనే, నేను మీటర్లు పెట్టా, ఫ్రీ కరెంట్ ఇస్తా, రైతుల్ని కాపాడుకుంటా, రైతు బంధిస్తా, రైతు బీమా ఇస్తా అన్న కేసీఆర్ కారు కొట్టేద్దామా? నేను మీటర్లు పెడతా, మీ ఏళ్ళతో మీ కన్ను కొడుచుకుంటట్టు చేస్తా అన్న బీజేపీని కొట్టేస్తామా? ఆలోచి, నేనేమి బలవంతం చేస్తలేను, ఉన్నది చెప్తున్నా, చేసింది చెప్పినా, చేస్తా అన్నది చెప్పినా, మరి వాడేం చేస్తుందో కూడా చెప్తున్నా. మనం జర ఆలోచన చేయండి, పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ యువకులు కానీ కొంచెం ఆలోచన చేసి చేయండి. ఇలా కేసీఆర్ మనకింత 2000 పింఛన్ ఇచ్చి 10 కిలోల బియ్యం ఇస్తే కొడుకు చూడకపోయినా మా అవ్వ మంచిగా బతకలేదు? ఇలా ముసలోళ్ళు కానీ వితంతురాలు కానీ జర ఎదురు చూడకుండా బతలేరా? ఎవరు చేసిండు? కన్న కొడుకు చేయకపోయినా పెద్ద కొడుకు లెక్క మన కేసీఆర్ చేసింది మర్చిపోతుందా మా అవ్వ? బీడీలు చేసే మా చెల్లె ఓటు కాడికి పోయినాక కేసీఆర్ ఇచ్చిన వృత్తి గుర్తు రాదు, చెయ్యి అడిపోతుంది. నెలకు 2000 తెచ్చుకున్న మా చెల్లె మర్చిపోతుంది, ఆడికి పోయినాక డబ్బా కాడికి పోయినాక చెయ్యి కారుకు పోతే ఇంకో దిక్కు పోతుందా? ముందే అందే గ్రామం వాళ్ళు చాలా నియత గల్లోళ్ళు, మీరు ప్రేమ గల్లోళ్ళు, ఎవరైనా అన్నం పెట్టని కడుపు చల్లకుండానే ఊరు అందే గ్రామం, మర్చిపోతామా మనం? నేను మీతో కోరేది ఒక్కటే, డబ్బలు రాలేసి ఊపేది ఊపుతున్నారు కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, వాళ్ళు ఊళ్ళకి వచ్చినప్పుడు ఏదన్నా మేము గిట్ చేసినాము, మంచి పనికి ఇది ఒకటి చేసినాము, గిట్ చేస్తామని చెప్తున్నారా? ఊరికే హరీష్రావును తిట్టుడు, లేకపోతే రాళ్ళేసుడు రెండు, అవి తప్ప ఏదన్నా ఒక్కటి పలుకు గల్లమాట, జనానికి వెనకొచ్చే మాట, అందకు వెనకొచ్చే మాట చెప్తున్నారు. రాళ్ళేసుడు రాళ్ళేసుడు నేను చెప్పిన ఇక 10 చెప్పిన, నేను పేర్లతో సహా చెప్పిన కదా చెల్లె, ఇక తప్పు చెప్తున్నా నేను. ఇక ఈ ఊళ్ళో 6 రైతు బీమా మంచికి 5 లక్షలు ఇచ్చినామని పేర్లు చదివిన తప్ప, నేను ఈ ఊర్లో 133 మందికి కేసీఆర్ కిట్ ఇచ్చినామని చెప్పినాం తప్ప, ఈ ఊర్లో 819 మందికి ఎకరానికి 5000 రైతు బంధు ఇచ్చినామని చెప్పినాం, ఇల్లేమన్నా తప్పు ఉన్నదా? ఈ ఊర్లో ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే 63 మందికి కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇచ్చినామని చెప్పినాం, ఇల్లేమన్నా తప్పు ఉన్నదా? ఇంటింటికి నల్ల పెట్టి నీళ్ళ బాధ తీర్చినాం, ఇంత మంచి నీళ్ళ గోసవైంది అన్న, ఇల్లేమన్నా తప్పు ఉన్నదా? చేసిందే చెప్పినాం కదా. ఇవ్వ పెద్ద మనిషి అసైన్డ్ భూముల గురించి మాట్లాడండి, మంచి మాట మాట్లాడండి, ఏం పేరు నాకు తెలియదు. బాలయ్య మంచి మాట చెప్పిండు, బాలయ్య మనసులు ఏముందో కేసీఆర్ మనసులో కూడా అదే ఉండదు. ఎందుకంటున్నా బాలయ్య అంటే, మొన్న అసెంబ్లీ జరిగింది, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు చూడనట్టున్నావు, టీవీ చూస్తే అడగకపోదు, ఈ పిల్లలు చూసి ఉంటారు,
ఏం తెచ్చిండు కేసీఆర్? కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు. ఈ విఆర్ఓలు గోసపోస్తున్నారు. ఈ రెవెన్యూలో ఉండే ఉద్యోగస్తులు లంచాల పేరు మీద, పాస్బుక్ల పేరు మీద మా రైతుల ఉసురు పోసుకుంటున్నారు, లంచాలతో బాధ పెడుతున్నారు, పని చేయకుండా తిప్పలు పెడుతున్నాడని ఈ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు. వెనకటికి ఎన్టీఆర్ ఎన్టీ రామారావు ఒక మంచి పని చేసిండు రైతుల కోసం. ఏ మాటక మాట యాద్ చేసుకోవాలి. ఆయన ఉండగా పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తే కొద్దిగా అంత మంచిగా అయింది. అరే మంచి పని చేసిండ్రా, ఈ పట్వారీల బాధ పటేళ్ల బాధ పోయింది అన్నారు అప్పుడు. ఇప్పుడు ఇంకా అంతకంటే మంచి పని మన కేసీఆర్ ఈ రెవెన్యూ చట్టాన్ని అడ్డంగా నరికి, ఈ రెవెన్యూ వ్యవస్థను అడ్డంగా నరికేసి ఒక కొత్త నూతన రెవెన్యూ చట్టాన్ని ఆవిష్కరించబోతున్నాడు. ఇక మనకి ఈ లంచాల బాధ పోతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కు, కలెక్టర్ దగ్గరికి, ఆర్టీఓల దగ్గరికి పోయే బాధ తప్పుతుంది. సీదా సీదా తండ్రి భూమి పిల్లల పేరు మీదకి, భర్త భూమి భార్య పేరు మీదకి ఎవరన్నా కొనుక్కుంటే చక్కగా కంప్యూటర్లో ఎక్కుతుంది, మన ఇంటికే పాస్బుక్ వస్తుంది. యాడికి పోవాల్సిన అవసరం లేదు. ఎవరికి రూపాయి లంచం ఇయ్యదు. ఈ అసైన్డ్ భూములు దళితులై కానీ, ఎస్టీలై కానీ, బీసీలై కానీ, ఒక పేదవాడి భూమి ఇంకో పేదవాడు కొనుక్కున్నా, దున్నుకున్నా, తండ్రి నుంచి పిల్లలకు పోయినా ఆ భూమి కూడా పట్టాలు చేసి పాస్బుక్లు ఇచ్చి వాళ్ళకు కూడా రైతు బంధు రైతు బీమా ఇస్తా అని చెప్పిండు మన కేసీఆర్. అసెంబ్లీలోనే చెప్పిండు, మీరు అంతా చూసి ఉంటారు. అది దసరా పండుగకు చాలా అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు, మనకు మంచి రోజు దసరా కదా. తెలంగాణలో ఏం చేసినా, ఇల్లు ముహూర్తం చేసినా, ఇళ్లకు పోయినా ఒక శుభ కార్యక్రమం ఎన్నడి చేస్తాం మనం? దసరాకి చేస్తాం మనం. దసరా మనకు పెద్దది. మొన్న అసెంబ్లీలో చెప్పిండు, ఇక దసరా నాడు దాన్ని చాలు చేస్తా, ఇక మొత్తం భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మనం ఏదైనా కొలవాలనుకుంటున్నాం, గెట్టు పంచాయతీలు ఉంటున్నాయి ఊర్లల్లో, ఆ సర్వే ఏడీ సర్వే దగ్గరకు పోతే పైసలు కట్టాలి, ఇక మీరు తోటి పోవాలి, దుబ్బాక పోవాలి, సిద్దిపేటకు పోవాలి. ఈ బాధలు పోయి ప్రతి ఎకరా కొలుస్తాం, ప్రతి గజం కొలుస్తాం. ఏ రైతు దా రైతుకు గెట్టు పెట్టి ఎవరిది వాళ్ళకు పాస్బుక్లు ఊళ్ళనే ఇచ్చిపోతాం అంటున్నాడు కేసీఆర్. ఎప్పుడు కొలిసిండు భూములు? ఎప్పుడో నిజాం నవాబు ఉన్నప్పుడు 70-80 ఏళ్ల కింద భూములు కొలిసిండు. మళ్ళీ ఇప్పటిదాకా దానికి కొలిసిన వాళ్ళు లేడు, పట్టించుకున్న వాళ్ళు లేడు. ఇప్పుడు మంచిగా డిజిటల్ సర్వే వచ్చింది. మన ఊరికే వస్తారు, వారం రోజులు ఉంటారు. అంటే అన్ని ఊర్లకు, ఏ ఊరికి ఆ ఊరికి పోతారు, వారం రోజులు ఉండి అన్ని భూములు కొలిసి ఎవరిది వాళ్ళకి గెట్టు పెట్టి ఎవరి పాస్బుక్ వాళ్ళకి ఇచ్చి అన్ని కూడా బాధ్యత మంచి గ్రామ పంచాయతీ కాడ అక్కేసి గ్రామ సభ పెట్టి ప్రజలందరికీ చెప్పి ఎవరి బుక్కులు వాళ్ళకి ఇచ్చిపోతారు, ఒక్క మనిషి లేకుండా రైతు బంధు రైతు బీమా వచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమానికి మన కేసీఆర్ శ్రీకారం. ఇది మంచిదా కాదా మీరు చెప్పండి. ఎవరిని అడిగినాము మనం? ఇంకోటి అంటున్నానే, ఈ సర్వే చేయి, ఈ రెవెన్యూ వ్యవస్థలో మార్చమని మనం అడిగినామా కేసీఆర్? రైతు బంధు ఇవ్వండి, ఎకరానికి ఏమైనా పెట్టుబడి సాయం చేయమని మీరు ఏమైనా అడిగినామా? ఓట్ల ముందు ఏమైనా చెప్పినామా? చెప్పకుండా రైతు కావాలని చేసిండు కేసీఆర్. బీమా 5 లక్షలు మనం అడిగినామా? ఆలోచించి చేసిండు మన కేసీఆర్. 24 గంటల కరెంట్ వస్తుందంటే వాళ్ళు నమ్మినారే. పొంగ పొంగ ఆంధ్రోళ్ళు ఏమన్నారు, ఏహే మీరు ఎట్లా బతారా, తెలంగాణ వస్తే అంత చీకటి అవుతుంది, మీకు కరెంట్ ఉంటుందా, మీరు బతుకుతారా అనలే కాంగ్రెస్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి టీవీలో అనలే. చీకటి కిరణ్ కుమార్ రెడ్డికి అయింది, మనకు మాత్రం వెలుతురు వచ్చింది. 24 గంటల కరెంట్ వచ్చింది, రాలేమన ఏడాది లోపలనే తెచ్చిండు. ఎక్కువ టైం పట్టిందా? మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 7 రోజుల లోపల ఏం మంత్రం వేసిండో ఏమో కానీ మన కేసీఆర్ 24 గంటల కరెంట్ అయితే ఇచ్చాడు. ఊళ్ళనే ఉండకపోవు, కాంగ్రెస్ ఉండక పొద్దుగాల పోతే చీకటి అయినాక వస్తుండే కరెంటు. ఇప్పుడు ఊళ్ళే కాదు, బాయికాడ కూడా పోతలేదు. ఎందుకంటే ఎవరైనా అందులో పెద్ద మనిషి చచ్చిపోతే బాయికాడ కాలేసినాక తానం చేద్దామంటే కరెంట్ ఉండనావే. కొట్టంగా కొట్టంగా ఫోన్ కొట్టంగా కొట్టంగా వాళ్ళు 5 నిమిషాలు కరెంట్ అయితే గప్పుడు తానం చేసి ఇంటికి పోయి తువాల వరిసి దీపం పెడితే బుక్కెట్ తినే పరిస్థితి. వాస్తవం కాదా? ఇలా పరిస్థితులు ఉన్నాయా?